సోమవారమే పెద్దపల్లు గులాబీ పెద్ద పండుగ. బస్సులో సీఎం రాక మధ్యాహ్నం 3:30 గంటలకు కలెక్టర్ ఓపెనింగ్, ఆ తర్వాత టీఆర్ఎస్ భవనం ప్రారంభం, 5 గంటలకు సభ ఆరంభం స్పష్టం చేసిన ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు. ఆర్ఎఫ్సీఎల్ వసూలలో నా పాత్ర లేదు, కాంగ్రెస్ పార్టీది అర్ధరహితం, నలుగురి కోసం బతికిన చరిత్ర నాది, మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం. పత్తిపాక రిజర్వాయర్ పత్తా లేదు, రింగ్ రోడ్ జాడ లేదు, మంత్రులు ఎమ్మెల్యేలు సీఎంకు చెప్పండి, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు సలహా. విజయరమణ ఆధ్వర్యంలో పెద్దపల్లు కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నా, సీఎంగా ఏం చేశారని జిల్లాకు ఎందుకు వస్తున్నారు, టీఆర్ఎస్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు. ఆర్ఎఫ్సీఎల్ బాధితుడు హరీష్ కుటుంబానికి 50 లక్షలు ఇవ్వాలి, సభ వేదికపై సీఎం కేసీఆర్ ప్రకటించాలి, బీజేపీ డిమాండ్. కట్టుకథల కేసీఆర్ను నమ్మొద్దు, కారుకు ఓటేస్తే అదే కారుతో గుద్దేస్తారు, బీఎస్పీ న్యూస్వర్గ ఇన్ఛార్జ్ దాసరి ఉష. రేపటి సీఎం సభకు తప్పక విచ్చేయండి, ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి కోరిన చైర్పర్సన్ కౌన్సిలర్. పెద్దపల్లిలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కల్లెపల్లి అశోక్ విజ్ఞప్తి.